వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, లాస్ట్ వీడియో నేను ఎన్టీ స్కాన్ గురించి అయితే వీడియో చేశాను కదా, ఆ వీడియో ఎండింగ్లో డబుల్ మార్క్ టెస్ట్ గురించి అయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో ఆ వీడియోనే ఇదన్నమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి డబుల్ మార్కెట్ టెస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అండ్ నేనేం ఫేస్ చేశాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తానన్నమాట. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డబుల్ మార్కెట్ టెస్ట్ ప్రైస్ ఎంత, అండ్ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, బ్లడ్ శాంపిల్తో చేస్తారా, అండ్ అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నా రిపోర్ట్స్ కూడా మీతో షేర్ చేస్తానన్నమాట. సో ఇవి వచ్చేసి నా డబుల్ మార్కెట్ టెస్ట్ రిపోర్ట్స్ అండి. సో ఇదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ నేను ఫేస్ చేసింది, నేను ఎక్స్పీరియన్స్ అయింది మీతో షేర్ చేస్తానన్నమాట. సో డబుల్ మార్కెట్ టెస్ట్ యొక్క ప్రైస్ ఎంత, అండ్ డబుల్ మార్కెట్ టెస్ట్ ప్రైస్ వచ్చేసి 2,500 రూపీస్ అండి. అండ్ నేనైతే బెంగళూరులో చేయించుకున్నాను. సో మేము వెళ్ళిన ల్యాబ్లో అయితే 2,500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. సో అది అంతేకాని అన్నీ దగ్గర ఇంతే ఉంటుంది అయితే నేను చెప్పను, స్టాండర్డ్ అయితే కాదు, ఒక్కో ల్యాబ్లో ఒక్కోలాగా తీసుకుంటారు. సో డబుల్ మార్కెట్ టెస్ట్ ఎందుకు చేస్తారు, అండ్ డబుల్ మార్కెట్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే, ఫస్ట్ మనం ఎన్టీ స్కాన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఎన్టీ స్కాన్లో ఏంటంటే, మన బేబీస్కి నాజల్ బోన్ ఉందా లేదా, అండ్ అలాగే ఏదైనా డౌన్ సిండ్రోమ్ ఉందా అనేది తెలుస్తుంది కదా. సో ఆ స్కానింగ్లో కరెక్ట్గా మనకి తెలియకుంటే డబుల్ మార్కెట్ టెస్ట్ అనేది డాక్టర్ అయితే సజెస్ట్ చేస్తారనమాట. అండ్ ఆ టెస్ట్ కూడా వితిన్ ఎన్టీ స్కాన్ అయిపోయాక వితిన్ 24 అవర్స్ లోపల, 24 to 48 అవర్స్ లోపలే బ్లడ్ టెస్ట్ చేస్తారనమాట. సో మనము వితిన్ 48 అవర్స్ లోపల బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. సో మనం ఓకే, మనం డబుల్ మార్కెట్ టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే బ్లడ్ శాంపిల్ ఇచ్చేసేస్తే వాళ్ళు వితిన్ 1 డే లోపల మనకు రిజల్ట్ అయితే ఇస్తారనమాట, అండ్ రిపోర్ట్స్ అయితే ఇస్తారు. సో అలాగా నేను ఎన్టీ స్కాన్ చేసుకున్న రోజు, చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను వెళ్ళి బ్లడ్ శాంపిల్ అయితే ఇచ్చానండి. సో నాకు డాక్టర్ ఎందుకు సజెస్ట్ చేసింది అంటే, ఎన్టీ స్కాన్లో 70% అయితే మన లోపల బేబీ గురించి అయితే తెలుసుకోవచ్చు. సో మీరు ఇంకా 90% నేను బేబీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు డబుల్ మార్కెట్ టెస్ట్ చేయించుకుంటే మంచిది అని చెప్పారనమాట. అండ్ అలాగే నేను ఫస్ట్ బేబీ శాన్వి అప్పుడు కూడా డబుల్ మార్కెట్ టెస్ట్ అయితే చేయించుకున్నానమాట. అండ్ మన మేనరికంతో మ్యారేజ్ చేసుకుంటారు కదా కొందరు, సో అలాంటి వాళ్ళైతే తప్పకుండా చేసుకోవాలి. బట్ మాకైతే అలా లేదు, బట్ చేసుకుంటే పోయేది ఏం లేదు కదా, టెన్షన్ ఉండదు కదా, ఫస్ట్ అప్పుడు చేయించుకున్నానని నేను సెకండ్ కూడా డాక్టర్ చెప్పగానే ఓకే చెప్పానన్నమాట. సో ఓకే చెప్పేసి ఈరోజు ఎన్టీ స్కాన్ చేసుకుంటే, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఎన్టీ స్కాన్ నుంచి బయటకు వచ్చేప్పటికీ ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో ఇంకా అప్పుడు టైం లేక నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బ్లడ్ శాంపిల్ అయితే ఇచ్చేసి వచ్చాను. సో ఆ బ్లడ్ శాంపిల్తోని వాళ్ళు మనకి డబుల్ మార్కెట్ టెస్ట్ అయితే చేస్తారనమాట. సో ఇప్పుడు అది రేంజ్ ఎంత ఉండాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు నా రిపోర్ట్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నా డబుల్ మార్కెట్ టెస్ట్ రిపోర్ట్స్ అండి. అండ్ డబుల్ మార్కెట్ టెస్ట్లో మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే T21 అండ్ అలాగే T13/18 అని ఉంటుంది. సో ఈ రెండు వాల్యూస్ మనకు నార్మల్ ఉంటే, దీని రిజల్ట్ నెగిటివ్ వస్తే మనకి లోపల బేబీ అయితే బాగుంది అని అర్థం అనమాట. సో అలాగా నాకు ఇవి చేశారు, డౌన్ సిండ్రోమ్ రిస్క్. సో ఈ టెస్ట్ చేస్తే పిల్లలకి ఏమైనా డౌన్ సిండ్రోమ్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో నా రిపోర్ట్స్తోని ఏంటంటే, నా బ్లడ్ శాంపిల్తో వాళ్ళు టెస్ట్ చేస్తే నాకు ఇక్కడ 1:620 T21 ఉంది, అండ్ అలాగే T13/18 1:240 ఉందన్నమాట. సో మీకు ఇంకా క్లియర్గా అంటే నీకు ఇక్కడ చూపిస్తా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ మనకు గ్రాఫ్స్తోని అంత డీటెయిల్గా ఇచ్చారనమాట. సో వాల్యూస్ మనకి ఇక్కడ ఏంటంటే T21 1:620 అండ్ అలాగే 1:240 ఉందన్నమాట ఏజ్. అండ్ ఇప్పుడు నాకు ఇక్కడ స్క్రీన్ ఏమన్నారు, స్క్రీన్ నెగిటివ్ అని కూడా రిపోర్ట్ అయితే వచ్చింది. బట్ అయినా నేను ఎందుకు టెన్షన్ పడ్డాను అంటే, ఈ రిపోర్ట్ వచ్చాక నేను డాక్టర్కి అయితే ఇదంతా కూడా మెయిల్ చేశానన్నమాట. సో మెయిల్ చేస్తే డాక్టర్ ఏమందంటే, ఒకసారి వచ్చి నన్ను పర్సనల్గా కలవండి అని చెప్పింది. సో పర్సనల్గా కలవండి అంటే మనకి ఎట్లాగా టెన్షన్ అయితే వస్తుంది కదా. సో అందుకు ఇంకా మీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యామన్నమాట. సో అప్పుడు డాక్టర్ చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే ఇది. సో ఆమె ఏం చెప్పింది డాక్టర్ అంటే,
మనకు యాక్చువల్గా నార్మల్ రేంజ్ వచ్చేసి 1:250. సో ఇక్కడ నాకు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే నా వాల్యూస్ ఎలా ఉన్నాయంటే T21 1:620 ఉంది, అండ్ అలాగే T13 CIT ఏంటంటే 1:240 ఉంది. అండ్ ఇక్కడ ఏం చెప్పింటానంటే 1:250 ఉంటే హై రిస్క్, సో 1:250 ఉంటే మనకి టెన్షన్ లేదన్నమాట. అండ్ అలాగే 1:250 to 1:1000 ఇది ఉంటే ఏంటంటే ఇంటర్మీడియట్ రిస్క్ అంటారంట దీన్ని. సో 1000 బిలో ఉంటే ఇంటర్మీడియట్ రిస్క్ అంటారు. అండ్ 1:1000 అంటే 1000 కంటే ఎక్కువ ఉంటే లో రిస్క్ అంటారంట. సో మన దీంట్లో మన ఏంటంటే హై రిస్క్ అని కానీ ఇదే ఇట్లా ఉండొద్దు అని అనుకుంటాము, బట్ ఇది కాదు. ఇక్కడ ఏంటి అంటే 1:250 హై రిస్క్ ఉన్న టెన్షన్ లేదు, అండ్ అలాగే 1:1000 అబోవ్ ఉన్న లో రిస్క్ ఉన్న మనకి టెన్షన్ లేదనమాట. సో మెయిన్ ఏంటంటే ఈ మిడిల్లో ఉండొద్దంట. సో నాకు వచ్చేసి 1:250 to 1:1000 అంటే నాకు 1:620 ఉంది. సో ఇంటర్మీడియట్ రిస్క్లో ఉంది. సో ఇంటర్మీడియట్ రిస్క్ అంటే బేబీ డౌన్ సిండ్రోమ్ ఉందని కన్ఫామ్గా చెప్పలేము, అలాగని లేదని చెప్పలేము, బట్ 70% అయితే లేదని మనకు ఎన్టీ స్కాన్లో అయితే తెలిసింది. బట్ ఇంకా నువ్వు చూసుకోవాలి, ఇంటర్మీడియట్ రిస్క్ ఉంది కాబట్టి ఎన్ఐపిటీ అనే టెస్ట్ అయితే సజెస్ట్ చేసిందనమాట. సో ఎన్ఐపిటీ టెస్ట్ ఇక్కడ రాసింది, ఎన్ఐపిటీ టెస్ట్ అయితే చేయించుకుంటే 99% నీకు తెలుస్తుంది అన్నారనమాట. సో ఎన్ఐపిటీ టెస్ట్ ఏంటంటే బ్లడ్ శాంపిల్తో చెక్ చేస్తారంట అది కూడా. సో ఆ ఎన్ఐపిటీ టెస్ట్ కూడా ఏంటంటే దానికి పెద్ద నాకు ఒక లెటర్ అయితే రాసిచ్చిందనమాట. సో అది ఎక్కడో మిస్ అయింది. సో అది ఏంటి అనేది నేను మీతో వీడియోలో చెప్తాను, చూడండి. డాక్టర్ అయితే 2 టెస్ట్లు అయితే సజెస్ట్ చేసిందండి. అండ్ ఫస్ట్ టెస్ట్ ఏంటంటే వినడానికి నాకు భయంగా అనిపించింది అనమాట. అదేంటి అంటే మనకు ఇప్పుడు పొట్టలో మనకి ఉమ్మనీరు అయితే ఉంటుంది కదా, సో ఉమ్మనీరుని మన వెజినాల నుంచి కొంచెం వాటర్ అయితే తీసుకుంటారంట, ఒక 1 ml 2 ml అలాగా వాటర్ శాంపిల్ తీసుకొని దాన్ని టెస్ట్కి పంపిస్తారంట. సో అలా వాటర్ తీసుకునే టైంలో కొంతమందికి మిస్క్యారేజ్ కూడా అవ్వచ్చు, అది మనము గ్యారంటీ అయితే ఇవ్వలేమని చెప్పారు. ఫస్ట్ టెస్ట్ అయితే అది లేదు, మేము వేరే టెస్ట్కి వెళ్తామంటే అది ఎన్ఐపిటీ టెస్ట్. సో ఎన్ఐపిటీ టెస్ట్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ అనమాట. సో నార్మల్గా మనకి ఎన్ఐపిటీ టెస్ట్ బ్లడ్ శాంపిల్ తీసుకొని టెస్ట్ అయితే చేస్తారనమాట. అది రావడానికి మనకు 2 డేస్ అయితే టైం పట్టుద్ది అని చెప్పారు. సో నేనేంటంటే ఉమ్మనీరుతో టెస్ట్ చేస్తారంటే అది ముందే మనకు రిస్క్ అని చెప్తున్నారు కాబట్టి అది వద్దు, అవసరం లేదని చెప్పేసి ఎన్ఐపిటీ టెస్ట్ చేయించుకుందామని అనుకున్నాను. సో దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, అది ఏంటి అనేది మొత్తం కూడా డాక్టర్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. సో దాని ఛార్జ్ ఏంటంటే నార్మల్గా వేరే హాస్పిటల్లో అయితే మనకు 18,000 to 20,000 అయితే ఛార్జ్ చేస్తారు. సో నా రిఫరెన్స్తో మీరు వెళ్ళినట్లయితే మీకు 12,000 లోపల మీకు టెస్ట్ అయితే చేస్తారని చెప్పిందనమాట. సో ఆమె ఒక లెటర్ కూడా రాసిచ్చింది, సో అండ్ సో ప్రాబ్లము, ఈ టెస్ట్కి 12,000 మీరు తీసుకోండి అని ఒక లెటర్ కూడా రాసి ఇచ్చేసింది. సో మేము ఇంకా అవి తీసుకొని బయటకు వచ్చి ఇంకా ఆలోచిస్తున్నాం అనమాట. సో టెస్ట్ చేయించుకోవాలా, మళ్ళీ ఇంత మనీ పెట్టాలా, అసలు ఈ టెస్ట్కి ఇంత మనీ ఉంటుందా, ఆల్రెడీ మనకు 70 to 80% మనకు ఎన్టీ స్కాన్లో తెలిసాక మళ్ళీ ఓవర్గా 90% తెలియాలని ఈ టెస్ట్ చేసుకోవడం అవసరమా అని అసలు 100 క్వశ్చన్లు అండి. అన్నీ ఆలోచించి ఒక డాక్టర్ మీదనే డిపెండ్ అయ్యి మనం చేసుకోవద్దు. సో సెకండ్ ఒపీనియన్ వెళ్దామనేసి ఇంకొక గైనకాలజిస్ట్ దగ్గర మేము అపాయింట్మెంట్ అయితే తీసుకున్నామన్నమాట. సో తీసుకొని ఇవన్నీ రిపోర్ట్స్, నా రిపోర్ట్స్ ఇంకా డాక్టర్ రాసింది అన్నీ తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళి మా ప్రాబ్లం అంతా కూడా చెప్పామన్నమాట. సో డాక్టర్ ఏం చెప్పింది అండ్ అవన్నీ కూడా ఆ డాక్టర్ వేరే డాక్టర్తో చెప్తే తను ఇవన్నీ చూసి నీకు ఆల్రెడీ రిపోర్ట్లో నెగిటివ్ అని వచ్చింది, సో పాజిటివ్ అని వస్తే మీరు టెన్షన్ తీసుకోవాలి, సో ఆల్రెడీ నెగిటివ్ అని ఉన్నాక మీరు ఎక్స్ట్రా టెన్షన్ తీసుకొని ఆ టెస్ట్లు అవసరం లేదు, సో మీరు కూల్గా ఉండండి, ఇదంతా అవసరం లేదు, నార్మల్గా మీరు ఎవ్రీ మంత్ స్కానింగ్ అలా చేయించుకోండి సరిపోతుందని చెప్పిందనమాట. సో ఇంకా సెకండ్ ఒపీనియన్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. సెకండ్ ఒపీనియన్ అయిపోయినా కూడా ఇంకా ఎక్కడో అయితే ఒక 1% అయినా టెన్షన్ అయితే ఉంటుంది కదా. సో ఇంకా ఆ నైట్ అంతా నిద్ర లేదనమాట. సో ఎలా అని ఇంకా మా తెలిసిన మా రిలేటివ్స్లో మా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరినైతే అడిగాము. సో వాళ్ళ రిపోర్ట్స్ కూడా నేను అడగడం జరిగింది, వాళ్ళు నాకు షేర్ చేశారు. సో వాళ్ళ రిపోర్ట్స్ నా రిపోర్ట్స్ అన్నీ టాలీ చేస్తే
నార్మలే ఉంది, సో ఇంకా టెన్షన్ లేదనిపించింది. ఇంకా ఫైనల్గా ఇంకేదన్నా ఒక డాక్టర్ని మళ్ళీ ఒక థర్డ్ ఒపీనియన్ లాగా తీసుకుందాం అనేసి అనుకునే టైంలో మా రిలేటివ్స్లో ఒక డాక్టర్ ఉందన్నమాట. సో తను వచ్చి ఇంకా మన రిలేటివ్స్లో డాక్టర్ అయితే మనకు కరెక్ట్గా చెప్తారు కదా ఏది ఉన్నా కూడా అని. ఇంకా మా హస్బెండ్ నా రిపోర్ట్స్ అన్నీ కూడా తనకి, అంటే తను వచ్చేసి హైదరాబాద్లో అనమాట, సో మేము వెళ్ళడానికి అయితే లేదు, మేము ఉండేది బెంగళూరు కాబట్టి తనకి వాట్సాప్లో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా షేర్ చేశాము. అండ్ అలాగే డాక్టర్ రాసిన అవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ మీద రాస్తారు కదా అవన్నీ కూడా తనకు షేర్ చేసి మేమైతే అడిగామన్నమాట. తను కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టరు, సో మేము ఇక్కడే వెళ్ళే డాక్టర్ ఎంత ఎక్స్పీరియన్స్డో ఆ డాక్టర్ కూడా అంత ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో తను చూసి మాకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో వాళ్ళు కూడా ఇవన్నీ టెస్టులు చేస్తారు కదా, సో తను ఇవన్నీ చూసి అవసరమే లేదు అంతా బాగుంది, మేమైతే ప్రిఫర్ చేయం ఇది. అది ఎలా అంటే మరీ వాల్యూస్ అన్నీ కూడా ఓ టూ మచ్ రేంజ్లో ఉంటే మాత్రమే మేము చేస్తాం, కానీ ఇది మీరు చేయించుకున్న ల్యాబ్లో మంచి ల్యాబ్లో కొన్ని ల్యాబ్స్ని బట్టి కూడా రిపోర్ట్స్ ఉంటాయి. ఒక ల్యాబ్లో ఒకలాగా ఒక ల్యాబ్లో ఒకలాగా ఉంటుంది. మీరు చేయించుకున్న ల్యాబ్ కూడా అది పర్ఫెక్ట్గా రిజల్ట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుందని కూడా మనం నమ్మడానికి లేదు కాబట్టి, నీదైతే రిజల్ట్ నెగిటివ్ చూపిస్తుంది కాబట్టి టెన్షన్ లేదని చెప్పింది అనమాట ముగ్గురు డాక్టర్ దగ్గర. అండ్ అలాగే నేను ఆన్లైన్లో ప్రాక్టో దాంట్లో కూడా కన్సల్ట్ అయ్యి ఆన్లైన్లో డాక్టర్ దగ్గర కూడా సలహా అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే రివ్యూస్ ప్రాక్టో దాంట్లో మన క్వైరీస్ కూడా మనం అడగొచ్చు కదా, సో క్వైరీ రాసి దానికి కూడా అవన్నీ కూడా ఆన్సర్స్ అన్నీ చూశాక ఇంకా నేను అప్పుడు కూల్ అయిపోయాను అనమాట. టెన్షన్ అయితే లేదు, సో ఇదైతే రిస్క్ లేదని తెలిసింది. సో ఇంత జరిగిందనమాట. సో ఇదైతే డబుల్ మార్కర్ టెస్ట్. ఇవన్నీ తీసుకొని ఇవన్నీ అందరి సజెషన్స్ అన్నీ తీసుకొని ఫైనల్గా ఇంకా NIPT టెస్ట్ అయితే వద్దు, అది అవసరం లేదు, అది ఎవరికో నీడెడ్ ఉంటే చేస్తారు. సో ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇప్పుడు నాకు వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ చైల్డ్స్కి ఎవరైనా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ ఏమైనా డౌన్ సిండ్రోమ్స్ అట్లా ఉంటే ఇదైతే పక్క మ్యాండేటరీగా చేసుకోవాలన్నమాట. సో నా ఫస్ట్ బేబీ అయితే చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటుంది, సో ఇంకా నాకు టెన్షన్ లేదనేసి ఇంకా నేను ఊరుకున్నానమాట. సో తర్వాత ఇంకా డాక్టర్ని అయితే చేంజ్ చేసాము. మా ఇంటి నియర్ బై డాక్టర్ ఉంటుందన్నమాట, హాస్పిటల్ అయితే ఉంటుంది, ఆ డాక్టర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్. ఇంకా ఆమె దగ్గర అయితే నేను ఇప్పుడు చూపించుకుంటున్నాను. నెక్స్ట్ టిఫా స్కాన్ నుంచి నేను డాక్టర్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము టిఫా స్కాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను ఫేస్ చేసింది, నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశాను, నేను ఆ టైంలో ఎంత టెన్షన్ తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేశానన్నమాట. అండ్ ఈ వీడియో నాలాగా చాలామంది ఫేస్ చేశారండి, తర్వాత తెలిసింది. అది ఎలాగా అంటే ప్రాక్టో యాప్లో నేను నా క్వైరీస్ అన్నీ రాసినప్పుడు దానికి చాలా క్వైరీస్ అయితే దానికి రిలేటెడ్గా వచ్చాయన్నమాట, అందరు కూడా ఇలానే అడిగారు. సో అప్పుడు అనిపించింది, సో నేను ఒక్కదాన్నే టెన్షన్ తీసుకున్నానా అని. సో ఇదేంటంటే నా ఎక్స్పీరియన్స్ అనమాట. నా ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే నాలాగా ఇంకొంతమంది టెన్షన్ పడకుండా ఉంటారు, తెలుసుకుంటారు అనేది ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ ఏంటంటే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నేను లాస్ట్ 2-3 వీడియోస్ కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ చేశాను కదా, సో వాటన్నిటికీ మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదన్నమాట ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మాకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మీకు మా దగ్గర నుంచి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నా వీడియోస్ అన్ని కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఈ వీడియోలో ఏదైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేశాను. అండ్ నేను ఫేస్ చేసింది నా ఎక్స్పీరియన్స్ అంతా కలిపి చెప్పానన్నమాట. ఇది మీకు నచ్చితే మీకు యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి, లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై, హావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. బై బై.